అన్నా ఇప్పుడు వచ్చినా భగవాన్ కే జై బ్రో ఐ డోంట్ కేర్ అంటే అన్న మాటకు తగ్గట్టే బాలయ్య బాబు మూవీ సూపర్ ఉంది బ్రో అసలు అనిల్ రాపూర్ గారి డైరెక్షన్ అంటే నేను చాలా సినిమాలు చూసాను నవ్విపించడం ఎంజాయ్ చేపడం అంటాడు గానే దీంట్లో ఏడిపించేసిన బ్రో అనిల్ రాపూర్ గారు ఏడిపించేసిన బ్రో మూవీలో ఏంది బ్రో ఆ సీన్స్ ఆ యాక్షన్స్ అసలు బాలయ్య బాబు గారిని ఇలాంటి సీన్లలో ఎప్పుడు చూడలేదు బ్రో ఎన్నో సీన్స్ యాక్షన్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ చూసాం కానీ ఎమోషనల్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కు ఒక ఆడవాళ్ళ గురించి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం మూవీ బ్రో భగవంత్ కేసరి మూవీ ఇలాంటి మూవీ మాత్రం మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకండి మెయిన్గా లేడీస్ షో అనుకోవాలి బ్రో ఈ సినిమాని లేడీస్ వాళ్ళు మాత్రం మిస్ కాకండి బ్రో మీ పిల్లలను తీసుకొని ధైర్యంగా సినిమాకి రండి మెసేజ్ తీసుకొని సినిమా పోతారు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది ఏడు థియేటర్కి వచ్చిన వాళ్ళు పక్కా ఏడ్చి ఒక మంచి ధైర్యంతో సినిమా నుంచి బయటకు వెళ్తారని నేను కోరుకుంటున్నా బ్రో అంటే ఎలాంటి మెసేజ్ ఇచ్చారు బ్రో అంటే ఒక లేడీస్ అంటే చాలామంది బ్రో పాపం కొందరు కామం నా కొడుకుంటారు బ్రో ఆడ లోపడ చాలు ఈడ పిసుకాల ఆడ పిసుకాలని చూస్తారు కానీ ఆడవాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలో ఎలా చేయాలో అనేది ఒక బాలయ్య బాబు గారు చెప్పడం అనేది ఈ మూవీలో నేను చూసిన ఒక మంచి మెసేజ్ మెయిన్గా ఆడియన్స్ లేడీస్కి మాత్రం మంచి మంచి బూస్ట్ ఉన్న సినిమా ఇలా చాలా రోజులతో చాలా సినిమాలు చూస్తారు ఒక్కసారి సినిమా చూసి చూడండి మీకు తెలిసేది అనిల్ రాపూడి గారి డైరెక్షన్ మాత్రం నాకు నచ్చిన సినిమా ఇదే బ్రో కాజల్ యాక్టింగ్ బ్యాక్ ఇచ్చిన కూడా ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ఆమె 100% న్యాయం చేసింది బ్రో అంటే బాలకృష్ణ గారు కాజల్ గారి జోడి బాగుంది బ్రో మంచిగా చూసుకున్నట్టు ఉంది మెయిన్గా విజీ పాప అంటే ఎవరు మన శ్రీలే గారు శ్రీలే యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో ఆమె యాక్టింగ్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో ఆమె డ్యాన్స్ సీన్సే కాదు దీంట్లో ఫైటింగ్ సీన్ చేసింది బ్రో అంటే ఆమె కాని పని అవుతుంది నా వల్ల అవుతుంది అనే తెలుగు అమ్మాయి కూడా ఇట్లా చేసి ఎట్లుంటుంది అని చూపించింది ఒకటే పవర్ ఫ్యాక్ మూవీ కేసీపీడి అంటే బాలయ్యబాబు గారే ఇలాంటి సినిమా మాత్రం చూడండి మిస్ కాకండి మూవీ అయితే చాలా బాగుందన్న దసరాకి అంటే నేను ఏ మూవీ చూసినా అని తెలియదు మీరు వచ్చి అడుగుతున్నారా మీరు దేని గురించి అడుగుతున్నారు నేనైతే భగవంత్ కేసరి చూసినాను రెండు సినిమాలు కాదు సినిమా పేరు భగవంత్ కేసరి సినిమా అయితే బాగుంది బాలయ్య బాబు అయితే దుమ్ము లేపాడేసిందని చెప్పాలి ఎందుకంటే బాలయ్య బాబుని మనము కామెడీ లెవెల్లో ఎప్పుడైనా చూసినామా చూడలేదు చాలా తక్కువ అలాంటిది అనిల్ రావుపూర్ గారు ఎట్ట బాలయ్య బాబుని మెయింటైన్ చేస్తారా అవి కానీ ఎన్నెన్నో రోల్ చేసినా కానీ ఈరోజు కామెడీతోనే అన్ని విధాలు మాత్రం బాబు ఎంజాయ్ చేసిండు మెసేజ్తో పాటు ఎమోషన్స్తో ఫైటింగ్ యాక్షన్ మన బాలయ్య బాబుది అసలుకి అది ఏమంటారు కేజీఎఫ్లా గన్ ఉంటుంది కదా అరే మనది సౌండ్ సరిపోతుందా మన ఫ్యాన్స్కి అంటారు కదా అది కూడా ఇంకోటి ఒక్క డైలాగ్ మన బాలయ్య బాబుది ఒక్కొక్క గొల్ల బెప్సి బాలయ్య బాబు సెక్సీ ఈ డైలాగ్ కూడా వస్తుందన్నా నిజంగా అంటే చాలా బాగుంది సినిమా అయితే మంచి ఎమోషన్తోనే బాగా కనెక్ట్ అయింది అట్ట అనుకో ఆల్ ఇన్ వన్ నవరసాలు చూపించిండు ఏంది కామెడీ చూపించిండు ఫైట్స్ చూపించిండు సాంగ్స్ చూపించిండు ఇప్పుడు మామూలు ఎమోషన్స్ అన్ని విధాలు ఇది ఆడియన్స్కి ఏం కావాలను ఏమైతే ఫ్యామిలీ ఆడియన్స్కు మళ్ళీ మెసేజ్ అంటే ఇప్పుడు చిన్నపిల్లల మీద ఎక్కడ పడితే అక్కడ చాకలే కొన్ని చేస్తారు కదా త్రీ పార్ట్స్ మీద ఆడ మాత్రం చేయి వేస్తే మాత్రం మీ అమ్మకి చెప్పండి వాడు అన్న అయినా సరే తమ్ముడైనా సరే నాన్నైనా సరే పెద్ద అయినా ఎవడైనా సరే తాతయినా అని చెప్పినారు సార్ అది మాత్రం సినిమా హైలైట్ అనిపించింది ఎందుకంటే అది అలాగనే చేస్తే నిజంగా అంతే కొన్ని అత్యాచారాలు కొన్ని అయితే జరగకుండా అయితే ఉండేవని నాకైతే ఎందుకంటే ఫస్ట్లోనే దాన్ని నిర్మూలిస్తే బాగుంటుంది అది ఏమంటారు కదా స్టార్టింగ్ నుంచి అప్పుడే క్లోజ్ చేస్తే తొందర అలాంటివి జరగకుండా ఉండేవని సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్లో నాకు గణపతి సాంగ్ ఇంకోటి ఉయ్యాలో ఉయ్యాలో అనేది చాలా బాగుంది శ్రీలీలకు అయితే ఫుల్ ఫేస్ క్యారెక్టర్ అయితే పడింది ఎందుకంటే చాలా సినిమాలో రా అమ్మ మెరుపుతీగా వచ్చిపో అన్నట్టు వెళ్ళిపోయేది కానీ ఈసారి మాత్రం ఉండిపోయింది మెరుపుతీగ కాదు మొత్తం ఫుల్ ఫేస్గా శ్రీలీల యాక్టింగ్ నాకైతే ఫుల్ బాగా అనిపించింది మా సీన్స్ కానీ డైలాగ్స్ కూడా కొన్ని బూప్ అన్నట్టు బూత్ డైలాగ్లు కూడా మామూలు నార్మల్గా వాడుతుంటాం కదా ఆ డైలాగ్స్ కూడా చాలా సూపర్గా చూపించిండు బాలయ్య బాబుని ఎలా అనుకుంటామో ఆ విధంగా చూపించిండు ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే దసరాకి అయితే మంచి ఎంజాయ్ మూవీ అనిపిస్తుంది నాకైతే బాగా కనెక్ట్ అవుతుంది కాజల్ గారికి తక్కువ చూపించిండ్రా ఏం తక్కువ చూపించినాయా ఆంటీ అనడం తక్కువ ఆడ చూపించిండా ఐస్ క్రీమ్ తినిపించడం తప్ప కూరగాయలు చెప్పాలి ఇంత షేప్ ఉంది ఇంకా ఆడ తక్కువ చూపించింది నిజంగా కామెడీ కూడా మంచిగా కాజల్తో ఉంటుంది ఏం తక్కువ లేదు ఆమెకి ఎంత పెట్టాలను ఇంకా ఎక్కువ చూపించాలంటే సినిమా మళ్ళా వేరే వెళ్ళిపోతుంది ఎంత ఉండాలో అంతే ఏంది ఎక్కువ కాకూడదు తక్కువ కాదు ఎంత తినాలి అంత కడుపుకి ఎంత ఆకలి అయితే అంతే తినాలా ఎక్కువ మించి తింటే కడుపు అది తక్కువ తింటే ఆకలి అవుతుంది అట్లా అన్నట్టు అన్నీ కరెక్ట్ చూపించింది సినిమా అయితే అన్నా సింహం అన్న బాలకృష్ణ సింహం లేచింది మళ్ళా
పడుకున్న సినిమా లేవట్టిరు మళ్ళా సినిమా మాత్రం చాలా బాగుందన్న నిజంగా చెప్తున్నా కథ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతిదీ ఎంజాయ్ చేశారన్న సినిమా మాత్రం చాలా బాగుందన్న అంటే ఒక సమాజంలో ఒక ఆడపిల్ల ఏది పనికిరాలి అంటారు కదా ప్రతి ఇంట్లో ఒక తండ్రి కేర్ తీసుకోవాలి అంటే ఒక ఆడపిల్ల అంటే సక్సెస్ఫుల్ అయితే తండ్రి ముంగడిపోతే ఏ ఆడపిల్లని ఇంటికి మంచి సక్సెస్ఫుల్ అవుతుంది ఒక టైగర్ లెక్క పెంచాలని చూపించిన కథ చాలా బాగుందన్న నీకు ఎక్కడ బోర్ లేదన్న ఫస్ట్ పాట బాగుంది వినాయకుని పాట మళ్ళీ సీలే పాట సెంటిమెంట్స్ బాగుంటుంది అది కూడా బాగుంది చెప్తున్నా కదా ఈ దసరాకి బరిలోకి దిగింది సినిమా సినిమా మాత్రం సూపర్ ఉందనా ఇచ్చి పడేసినానా ఇలాంటి సినిమా చాలా తక్కువ వస్తాయి ఫ్యామిలీ సినిమా లాగా ఛానల్ని చూస్తున్నాం అప్పట్లో మనం వెంకటేష్ సినిమాలు చూసినాం ఫ్యామిలీ వెంకటేష్ సినిమా చూసినాం ఫ్యామిలీ అంటే మరి సారీ ఇప్పుడు అనిల్ రావిపూడి తీసిండు మన ఒక సినిమా సంక్రాంతి వస్తుందంటే దసరా వస్తుందంటే వెంకటేష్ సినిమానే ఫ్యామిలీ అంటే అదే మన అనిల్ రావిపూడి మళ్ళీ ఒక ఫ్యామిలీ మళ్ళీ థియేటర్లకు రప్పిస్తున్నాడు అంటే అంత మంచిగా ఉంది సినిమా చాలా బాగుంది సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్ లేదు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి ప్రతి మాత్రం ఇచ్చి పడేసిన పైకి 3.5 ఇస్తా జై బాలయ్య జై అనిల్ రావు అయ్యో విజయ్ దళపతి గారికి ఇది ఒక బంపర్ హిట్ అని బ్రో సూపర్ ఉంది అంటే మళ్ళీ దసరా ఫెస్టివల్కి మళ్ళీ ఒక హిట్ కొట్టాలని అభిమానం మేము కోరుకునేది ఫ్యాన్స్ పరంగా అంటే మనోడిని ఎంగ నుంచి ఓల్డ్ చేసే కొద్దిగా ఫైట్స్ పిచ్ ఎక్కువైంది ఎంగలో ఉన్నప్పుడు ఫైట్స్ ఎలా ఉన్నాయి ఓల్డ్కి వచ్చే పోతే అయ్యే ఫైట్స్ క్రియేట్ చేయడం చాలా గ్రేట్ సాంగ్స్ పర్లేదు బ్రో ఉన్నంతవరకు ఓకే మధ్య మధ్యలో చిన్న కామెడీ మసాలా మటుకు ఫుల్ హీరోయిన్ యాక్టింగ్ పర్లేదు బాగుంది బ్రో కాకపోతే ఆయన సెట్ అవుతా ఆవిడ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 హిట్టేగా అర్థమైందా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 హిట్టే సినిమాలు బాగున్నాయి ఈసారి ఈరోజు బాక్స్ ఆఫీస్ డేట్ ఎంత నాకు తెలియదు గుర్తులేదు కానీ ఈరోజు బాక్స్ ఆఫీస్కి పండగే పండగ ప్రేక్షకులకు చిల్లే చిల్లు అర్థమైందా 2 సినిమాలు సూపర్ అర్థమైందా రైట్ ఓకే సరే మీకు రాత్రి 8 గంటలు అయితే ఒక స్లోగన్ వినపడుతుంది కాదు కాదు అర్లీ మార్నింగే వినపడే స్లోగన్ ఏది తెలుసా జై భగవంత్ కేసరి జై బాలయ్య కాదు జై భగవంత్ కేసరి బిడ్డ ముందు తండ్రి నిలబడితే బలం ఎట్టుంటుంది సార్ అదే తండ్రి చనిపోతే కూడా అలాగే బలం ఉండాలా అనే కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా ఏంది అని అంటే భగవంత్ కేసరి నాకు అర్థం కాదు ఇలా చెప్తున్నా నేను 1000 ఏనుగుల బలం అంటే తండ్రి చనిపోతే నా తండ్రి చనిపోయాడని బాధపడకూడదు తండ్రి ఉన్నా లేకపోయినా బలం అనేటువంటి చూసా తండ్రి నేర్పించిపోయినటువంటి స్కిల్స్ అవి అలాగే ఉండి లైఫ్ని లీడ్ చేయాలా అనే కాన్సెప్టే సినిమా అందుకే ఫైట్ కూడా పెట్టాడు దానికి అటాచ్మెంట్గా ఫైట్ కూడా పెట్టాడు ఎవరో మన అనిల్ రావుపూడి సో లాస్ట్ టైం డైలాగ్ ఉంటుంది ఇట్స్ రియలీ గుడ్ టు యాక్ట్ విత్ బాలయ్య బాబు గారు థ్యాంక్ యూ నాన్న అర్థమైందా ఈ డైలాగ్ మీకు అర్థమై ఉంటుంది సో బాలయ్య బాబు గారు మళ్ళీ సినిమాని తన 2 భుజాలపైన మోశారు అనిల్ రావుపూడి గారికి హిట్ బాలయ్య బాబు గారికి హిట్లు అవసరం లేదు ఆయన బాక్స్ ఆయన అంటేనే బాక్స్ ఆఫీస్ పండగ అది భగవంత్ కేసరి ఇంకేమన్నా అడగచ్చా కమాన్ అడుగు ఏదన్నా ఉంటే ఎవరా ఎవరు మీరు ఆడియన్స్ ఏది అడిగితే అది ఇస్తా ఏ లియో యా బ్రో లియో తీసుకో బ్రో లియో అది కూడా చెప్తా భగవంత్ కేసరి సినిమా మనం